హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఏమంటే, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నాకు లైక్ చేసిన వాళ్ళందరికీ. నేను కోవిడ్లో ఉన్నాను, ఇంకో 2 నెలల్లో ఇండియాకి వెళ్తాను. మీరంతా బాగున్నారా? నేనైతే బాగున్నాను. బాగున్నాను అంటే బాగున్నాను. ఈ మా మేడం వాళ్ళు అయితే చాలా మంచోళ్ళు, పర్వాలేదు. కానీ నాతో ఉన్న ఆమెతోనే నాకు గ్రచన అయిపోతుంది. ఏమంటే, సరదాగా ఉందామన్నా ఆమె పెద్ద, ఆమె మంచిగా ఉందామన్నా నన్నేమో వేరు చేసి చూస్తుంది. ఇంకొక ఆమె నాతో ఉంది, ఆమెని మంచిగా చూస్తుంది, నన్నేమో ఒక ఒక పురుగుని చూసినట్లు చూస్తుంది. పనులు మాత్రం అన్నీ చేసినా చేయపోయినా అన్నీ వండుకొని తింటుంది. కనీసం ఇగో తిను అని పిలవదు. అది ఏం చేస్తాం మరి? అన్నీ కావాలంటే నా కష్టాలు తీరవు కదా. కష్టం వచ్చిందనేసి ఇంత దూరం వచ్చాం, అప్పులు తీర్చుకోవాలి, పిల్లలు చూసుకోవాలి అని చెప్పి ఇంత దూరం వచ్చాం. కానీ మరి వెళ్ళిపోతున్నాను చెప్పాను మా మేడంకి. మా మేడం అయితే ఒప్పుకోలేదు, చాలా మంచోళ్ళు, మంచిగా చూస్తారు. ఆమెతో నీకెందుకు? నేను నిన్ను శుభ్రంగా చూసుకుంటాను, తిరిగి వచ్చే వెళ్ళి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి 2 నెలలు లీవ్ తీసుకొని వెళ్తున్నాను. అది ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది, ఎందుకంటే ఒక దగ్గర ఉన్నాం మన ఇండియా వాళ్ళు, ఎక్కడున్నా సరదాగా ఉంటారని నేను అనుకునేదాన్ని వచ్చేటప్పుడు. నాకు తమిళమో ఆమె, మరి నేను తెలుగు కదా, ఆమె తమిళం నాకు అర్థమవుతుంది. నా లాంగ్వేజ్ ఆమెకి అర్థం కాదు, కానీ నేను తమిళ్లోనే మాట్లాడతాను, అన్నీ అర్థమవుతాయి. కానీ ఆమెకి మా మేడం వాళ్ళు మంచిగా చూస్తారని నేనంటే ఇష్టం ఉండదు. ఆమె నా ముందే అనేది, నిన్ను బాగా చూస్తారు, ఇంతకుముందు వచ్చిన వాళ్ళని చూడలేదు, నిన్నేమా బాగా చూస్తారు, నన్ను కూడా అంత దేనిగా చూడరని ఆమె కుళ్ళుకుంటూ నన్నేమో ఒక మా మేడం ఇప్పుడు ఊరికి వెళ్ళారు, ఊరికి వెళ్ళడంతోనే అసలు నన్ను పట్టించుకోదు, పిలవని పిలవదు, నేను పిలిచినా పలకదు, వాళ్ళు ఏం చెప్పినా కూడా వినిపించుకోదు. అదే నా బాధ. వాళ్ళు ఫోన్ చేస్తే, వాళ్ళకి చెప్తే మళ్ళీ వాళ్ళు నీళ్ళు అడగడం ఇలా చేస్తుంటుంది. నాకు అదే బాధ అయిపోతుంది, ఏమితో పెద్ద తలలోపు అయిపోతుంది. నాకైతే ఉండడానికి ఇష్టం లేదు, మా మేడం మంచి వాళ్ళని మళ్ళీ ఉండాలి అనేసి నిర్ణయించుకొని వస్తున్నాను. అదండి, ఏం చేస్తాం? మాట మాట్లాడుకోవడానికి ఇంట్లో మనుషులు ఉన్నా లేనా ఒకళ్ళ ఒకటి. మన ఇండియాలో అయితే చక్కగా పనికి వెళ్ళేటప్పుడు అందరూ సరదాగా మాట్లాడుకొని, ఇంట్లో ఎంత కష్టం ఉన్నా బయటన అందరూ సరదాగా ఉండడం వల్ల కష్టం అనేది తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఏ కష్టమో లేదు, కష్టపడుతున్నాం, ఇంటికి డబ్బులు పంపిస్తున్నాం, కానీ ఒంటరిగా ఉన్నామన్న ఫీలింగ్ మాత్రం అలాగే ఉంటుంది. దానివల్ల ఈ వీడియోస్ చేయడం ఏదో సరదాగా, అది అంతే. అదండి, ఏం చేస్తాం? తప్పదు. ఇంకా మా మేడంకి మాట ఇచ్చాను, నాకైతే రావడం ఇష్టం లేదు అసలు ఈమె వల్ల. ఆమె 60-70 సంవత్సరాలు ఉంటాయి, ఆమె వదిలి పోతానో అందు, పోదు, వాళ్ళు వెళ్ళిపో అని చెప్పరు. ఏం చేస్తాం? పని గురించి ఎంత పని అయినా నాకు ప్రాబ్లం లేదు, కానీ ఇంట్లో సరదాగా పిలుచుకొని ఇదిగో అదిగా అనుకొని ఉంటే ఎంత బాగుండేది. కానీ ఎంత పని చేసినా నన్ను లెక్క చేయదు. నేను తినకపోయినా ఆమె తినేస్తుంది, చక్క మూతలు పెట్టుకొని లోపల పెట్టేసుకుంటుంది, వెళ్ళిపోద్ది, ఇగో తిను మనిషి అందు. కనీసం నాకు ఏదో నచ్చితే అన్నం వండుకొని కొంచెం ఏదో కూర చేసుకొని తింటాను, లేదంటే ఇంకా వండడం ఇబ్బంది అయితే నాకు పని ఉంటే అలాగే తినకుండానే పడుకుంటాను. నవ్వుతూ ఏదో ఉన్నాము అనుకుంటారు, కానీ నవ్వుతూ ఉన్నా మనసుకి ఎన్నో కష్టాలు, ఎన్ని బాధలు. ఇంటి దగ్గర సమస్యలు ఉన్నాయని ఇక్కడికి వస్తే ఇక్కడే పెద్ద సమస్య. నాకు ఇంట్లో వెళ్తే ఎప్పుడు ప్రాబ్లం లేదు, కానీ ఆమెతోనే ఎప్పుడు చిన్న చిన్న విషయాలకి చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కో టైంలోనే ఎందుకు ఇక్కడ ఉంటున్నానా అనేసి రోజుకి అనిపిస్తుంది, ఎందుకు వచ్చానా అని. ఆమెతోనే నాకు చాలా ఇబ్బంది అవుతుంది.